నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సరికొత్త చరిత్రను సృష్టిస్తూ భారతదేశ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 71 మందితో కొత్త మంత్రివర్గాన్ని కూడా కొలువుదీర్చారు ఆయన. సో పార్టీల ఈక్వేషన్స్ ముగిసిపోయాయి, పాలిటిక్స్ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడింది, అంటే ఇక సంబరాల సమయం ముగిసింది. మోదీ ప్రభుత్వం ఇక పనిపై ఫోకస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్ కి శపథ లేతా హూ కి మే విధి ద్వారా స్థాపిత భారత కే సంవిధాన్ కే ప్రతి సచ్చీ శ్రద్ధ ఔర్ నిష్ఠా రఖూంగా. మే భారత కి ప్రభుత ఔర్ అఖండత అక్షుణ్ణ రఖూంగా. మే సంఘ కే ప్రధానమంత్రి కే రూప మే అప్నే కర్తవ్యో కా శ్రద్ధాపూర్వక ఔర్ శుద్ధ అంతఃకరణ సే నిర్వహన్ కరుంగా. తథా మే భయ యా పక్షపాత అనురాగ యా ద్వేష కే బినా సభీ ప్రకార కే లోగో కే ప్రతి సంవిధాన్ ఔర్ విధి కే అనుసార్ న్యాయ కరుంగా. అలా ముగిసింది ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. ఇక ఛార్జ్ తీసుకోగానే కీలక ఫైల్స్ పై సంతకాలు చేసేశారు మోదీ. ఫస్ట్ సైన్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఫైల్ పైనే చేశారు. అయితే అందరి ఇంట్రెస్ట్ మాత్రం మోదీ ఫారిన్ పాలసీ ఎలా ఉండబోతోంది అనే దానిపైన కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు అందరు. ఎందుకు విదేశాంగ విధానం పైన ఫస్ట్ ఫోకస్ అంటే, ఈ నెలలో కొన్ని కీ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఫస్ట్, రష్యాలో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కాబోతున్నారు. సో ఇది మోదీ క్యాబినెట్ కు ఫస్ట్ అసైన్మెంట్. ఇక సెకండ్, ఈ నెల 13 నుంచి 15వ తారీఖు వరకు ఇటలీలో G7 సమ్మిట్ జరగబోతోంది. దీనికి మోదీ స్వయంగా హాజరు కాబోతున్నారు. ఇదలా ముగుస్తూ ఉండగా ఆ వెంటనే స్విట్జర్లాండ్లో మరో గ్లోబల్ పీస్ సమ్మిట్ కూడా జరగబోతోంది. ఇందులో రష్యా యుక్రెయిన్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీ 15-16వ తేదీలో జరుగుతుంది. అయితే ఈ మీట్కు ఇండియా అటెండ్ అవుతుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా చాలా వరకు వెళ్లే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేకే సులీవన్ కూడా ఇండియాకు రాబోతున్నారు. సో ఇండియా యుఎస్ మధ్య మరోసారి కీలక చర్చలు, ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వరుస ఈవెంట్స్ ఉన్నాయి, అన్నీ మన విదేశాంగ పాలసీకి సంబంధించినవే. అందుకే కేంద్రం ఎలాంటి అడుగులు వేస్తుంది అనే దానిపైనే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. నిజానికి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విదేశాంగ విధానంలో కొత్త మార్పులు వచ్చాయి. ఇండియా గ్లోబల్ ఐకానిక్గా మారిపోయింది. ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా చేశారు మోదీ. అందుకే ఇండియాను గ్లోబల్ లీడర్గా మార్చేందుకు ఇప్పుడు కూడా ఎలాంటి విధానాలను ఫాలో అవుతారు అన్న క్యూరియాసిటీ అందరిలో కూడా నెలకొంది. బట్ తన ప్రమాణ స్వీకారంతోనే మోదీ ఒక విషయాన్ని చెప్పకనే చెప్పారు. మన చుట్టుపక్కల ఉన్న దేశాధినేతలతో ఆహ్వానించి నైబర్హుడ్ ఫస్ట్ అనే పాలసీని ప్రకటించారు. ఆఫ్ కోర్స్ కేంద్రం ఇదే పాలసీని అనేక ఏళ్ళ నుంచి ఫాలో అవుతూ వస్తుంది. ఇప్పుడు కూడా తాము ఇదే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పకనే చెప్పారు ఆయన. ఇక ఇండో పెసిఫిక్ పార్ట్నర్షిప్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టబోతుంది ఇండియా. తీర జలాల్లో చైనాకు చెక్ పెట్టేందుకు 12 దేశాలతో కలిసి ఇండో పెసిఫిక్ ఓషియన్ ఇనిషియేటివ్ను చేపట్టబోతోంది కేంద్రం. ఇప్పుడు మోదీ థర్డ్ టర్మ్లో ఇది మరింత దూసుకుపోబోతుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ, 2014 వరకు లుక్ ఈస్ట్ పాలసీని కొనసాగించిన యూపీఏకు అప్డేట్గా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరగానే ఈ పాలసీని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ పాలసీ 10 ఇయర్స్ యానివర్సరీని చేసుకుంటుంది. సో కొత్త ఎజెండాతో ఈ పాలసీని మరింత అప్గ్రేడ్ చేయబోతున్నారు. జపాన్, కొరియా, ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత దృఢంగా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ థర్డ్ టర్మ్లో అమెరికాతో కూడా బంధం మరింత బలపడే ఛాన్స్ కనిపిస్తోంది. అమెరికా నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇండియా. అయితే సెమీకండక్టర్ ఇండస్ట్రీలో సొంతంగా ఎదగాలని చూస్తుంది ఇండియా. ఇలాంటి టెక్నాలజీ ఏరియాలో అమెరికా ఇన్వెస్ట్మెంట్స్ను ఎక్స్పెక్ట్ చేస్తోంది ఇండియా. అంతేకాదు బే ఆఫ్ బెంగాల్,
ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్స్ లో కూడా ఇండియా ప్రాతినిధ్యం పెరగబోతుంది. ఈ ఏడాది ఈ లిస్టులో మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ను కూడా చేర్చిపోతున్నారు. సో మరిన్ని దేశాలతో భారత్ బంధం బలపడబోతుంది. మోదీ సర్కార్ విశ్వబంధు అనే కొత్త కాన్సెప్ట్ను తీసుకువచ్చింది. గ్లోబల్గా కీ రోల్ ప్లే చేయాలి అన్నది దాని ఉద్దేశం. అంతేకాదు $5 trillion ఎకానమీని కూడా టార్గెట్గా పెట్టుకుంది. వచ్చే 25 ఏళ్ల ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకొని దానికి వికసిత్ భారత్ అని నామకరణం కూడా చేసుకుంది. ఇప్పుడు ఈ ప్లాన్స్ను కంటిన్యూ చేయబోతుంది మోదీ సర్కార్. ప్రస్తుతానికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ఎవరికి వత్తాసు పలకకుండా అన్ని దేశాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుంది భారత్. మోదీ థర్డ్ టర్మ్లో కూడా ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఇక మన దేశ పరిస్థితులను చూస్తే మనకు పక్కలో బల్లెల్లా ఎప్పుడూ కూడా ఉండే దేశాలు చైనా, పాకిస్తాన్. అటు చైనాకు ఇటు పాక్కు ఏకకాలంలో చెక్ పెట్టేందుకు మోదీ కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది మోదీ సర్కార్. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాను ఎలా నిలువరిస్తారు? భారత్కు వ్యతిరేకంగా మారుతున్న మయాన్మార్, శ్రీలంక, మాల్దీవ్స్ను ఎలా దారికి తీసుకువస్తారు? అన్నిటికంటే రోజు రోజుకు తీవ్రంగా మారుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ఎలా కంట్రోల్ చేస్తారనే దానిపై కూడా ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు కేంద్ర సర్కార్కి ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.